హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే రేగిపళ్ళు ఆవకాయను సింపుల్గా మరియు టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చేసి చూపిస్తాను రేగిపళ్ళు ఆవకాయ తయారు చేసుకోవడానికి కొంచెం దోరగా ఉన్న రేగుపళ్ళు తీసుకోవాలి ఇక్కడ చిన్న కప్పు దాకా రేగుపళ్ళు తీసుకుని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళలో వేసి కడిగిన తర్వాత ఆరబెట్టుకుని తొడిమలు తీసుకున్నవి చిన్న కప్పు దాకా తీసుకుంటున్నాను పూర్తిగా తడియారిన తర్వాత రేగిపళ్ళ ఆవకాయ తయారు చేసుకున్నట్టయితే ఈ రేగిపళ్ళ ఆవకాయ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఆవకాయ కలుపుకోవటానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కడిగి ఆరబెట్టుకున్న రేగుపళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల దాకా ఆవుపిండి వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ దాకా మెంతులు జీలకర్ర వేగించిన పొడి వేసుకోవాలి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే స్పైసీకి సరిపడా కారం కూడా వేసుకోవాలి వేగి పళ్ళు పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోవాలి అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత నూనె కూడా ఇవి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గాజు సీసాలో తడి తగలకుండా పెట్టుకున్నట్టయితే ఈ రేగిపళ్ళ ఆవకాయ నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా కారంగా ఉండే రేగిపళ్ళ ఆవకాయను చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ రేగిపళ్ళ ఆవకాయ అన్నంలోకి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోనిచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching video friends.